Audio check. 1, 2, 3, 4. Anna, okay, na? Unna ne raadhi. Madhyala dhoopaithe daagadamani pettukunna nenu. Jalavus, jalavu unde. మీడియా మిత్రులకు నమస్కారం. గత వారం రోజులుగా తెలంగాణ మొత్తం కూడా ఆలోచిస్తున్నటువంటి అంశం, చర్చనీయాంశమైనటువంటి అంశం, ఒక మైనర్ బాలికపైన నలుగురు మైనర్ యువకులు అత్యాచారం చేయటం. ఈ అంశంపైన మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు, మా పార్టీ ఎమ్మెల్యేలు రాజాసింగ్ గారు, రఘునందన్ రావు గారు, మహిళా మోర్చా నాయకులు, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, అన్ని జిల్లాలలో ఉన్నటువంటి జిల్లా నాయకత్వాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఆ బాలికకు న్యాయం చేయాలి, నిందితులను అరెస్ట్ చేయాలి అని చెప్పడంతో పాటుగా ఇవాల కంటిన్యూస్ గా జరుగుతున్నటువంటి ఈ అరాచకాలు, మహిళలపైన ఆకృత్యాలు, హత్యలు, అత్యాచారాలను తగ్గించాలి అంటే ప్రభుత్వం ఏం చేయాలో ఆలోచన చేసి ఒక అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు డిమాండ్ చేయడం జరిగింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి, మీరు నిందితులను తప్పించాలనేటువంటి ఒక పకడ్బందీ ప్రణాళికను అవలంబిస్తున్నట్టుగా మాకు తెలుస్తుంది అని చెప్పి మా పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు వీడియో ఎవిడెన్స్ కూడా ఇచ్చిండ్రు. అందులో ఉన్నటువంటి నిందితుల ఫొటోస్ కనిపించేటటువంటి, ఫేసులు కనిపించేటటువంటి విధంగా కూడా అయినా ఈ క్షణం వరకు వాళ్ళు వాడినటువంటి కారు తెలుసు, నిందితులు ఎవరో తెలుసు, అక్కడ పబ్లో పార్టీ బుక్ చేసినటువంటి వాళ్ళు ఎవరో తెలుసు, అయినా కూడా ఈ క్షణం వరకు కూడా నిజాయితీగా నిందితుల పేర్లు బయటపెట్టి వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళను మీడియా ముందుకు ప్రొడ్యూస్ చేసేటటువంటి చాతగాని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ఉంది అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీగా మేము పూర్తి స్థాయిలో దీన్ని ఖండిస్తున్నాం. ఇంకొక చిత్రమైనటువంటి అంశం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా అరాచకం జరిగితే దాన్ని భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు తీసుకొస్తే, పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తే అప్పుడు కేటీఆర్ గారు ట్వీట్ చేస్తారు. ఇది ఒక సాంప్రదాయం అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. వారు ట్వీట్ చేసినాక పోలీస్ డిపార్ట్మెంట్ కదులుతుంది. అసలు కేటీఆర్ గారు ఒక మున్సిపల్ శాఖ మంత్రి ఒక హోంశాఖ మంత్రికి ట్వీట్ చేసి ఆర్డర్స్ పాస్ చేయడం ఏందండి? అంటే యాజ్ పర్ రాజ్యాంగం ప్రకారం ఇవాళ ఇక్కడ ఎవల పోస్టు పెద్దది, ఎవరు ఎవరికి ఆర్డర్లు జారీ చేస్తున్నారు, ఇవాళ మరి ముఖ్యమంత్రి వారం రోజులైనా కూడా స్పందించకుండా వారి కొడుకుతోటి ట్వీట్ చేయించడం ఏమిటి? వారు ట్వీట్ చేసినాక పోలీస్ డిపార్ట్మెంట్ రియాక్ట్ అవ్వడం ఏంది? అంటే వాళ్ళ పోలీసు వ్యవస్థ ఎవరి చెప్పు చేతల్లో నడుస్తోంది అనేటువంటి దానికి సమాధానం చెప్పాలా. నెంబర్ వన్, గతంలో మనం చూసినాం పాత బస్తీలో ఒక కార్పొరేటర్, ఎంఐఎం కార్పొరేటరు ఒక ఎస్ఐ గల్లా పట్టుకుంటే ఆ వీడియో 24 గంటలు చక్కర్లు కొడితే కూడా ఆ ఎస్ఐని పైన దాడి చేసిన కార్పొరేటర్ని అరెస్ట్ చేసే దమ్ము పోలీసులకు లేదు. మళ్ళా భారతీయ జనతా పార్టీ అడిగితే మొత్తం ఆ వీడియోని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే, 24 గంటల తర్వాత కేటీఆర్ ట్వీట్ చేస్తే అప్పుడు పోలీసు యంత్రాంగం ముందుకొచ్చింది. అంటే ఇవాళ పాత బస్తీలో ఏమన్నా ఇన్సిడెంట్స్ జరిగినా, ఎంఐఎం పార్టీ నాయకుల పిల్లలు ఏమన్నా అరాచకాలు చేసినా, ఆ రోజు మనం చూసినాం పాత బస్తీలో ఇంకొక ఇన్సిడెంట్ కూడా, కరెంటు బిల్లు వసూలు చేయడానికి పోయినటువంటి అధికారుల పైన విచక్షణారహితమైనటువంటి దాడి. అంటే ఎవరిచ్చిందంత ధైర్యం? అదే పని ఇంకే గ్రామంలోనన్నా చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం విడిచిపెడతదా? ఈ పోలీసులు విడిచిపెడతారా? పాత బస్తీలో కాకుండా ఇంకెక్కడన్నా కరెంటు బిల్లు వసూలు చేయడానికి పోయినటువంటి అధికారుల పైన ఎవరైనా దాడి చేస్తే విడిచిపెడతారా? ఇవాళ ఆ పోలీస్ ఆఫీసర్ గల్లా పట్టుకున్న కార్పొరేటర్కి మీరే శిక్ష వేసిండ్రు.
ఇవాల అధికారుల పైన దాడి చేసినటువంటి యువకులకు మీరే శిక్ష వేసిండ్రు ఇవాల మైనర్ పిల్లలకు పార్టీ ఇస్తారని చెప్పి స్వయాన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఒక మంత్రి గారి మనవడు పార్టీ బుక్ చేస్తే మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు 70% మంది మైనర్లు ఆ పార్టీకి వెళ్ళినటువంటి క్రమంలో నలుగురు మైనర్ అబ్బాయిలు ఒక బాలికపైన అత్యాచారం చేస్తే ఈ రోజు వరకు కూడా వాళ్ళందర్ని మీరు ఎందుకు అరెస్ట్ చేసి మీడియా ముందుకు ప్రొడ్యూస్ చేయలేదు అనేటువంటిది మేము అడుగుతున్నాం ఇవాల హోమ్ శాఖ పని చేస్తుందా పని చేస్తలేదా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇట్లా ఎంకరేజ్ చేసుకుంటూ పోతే ఆ క్రమంలో ఎవరి పిల్లలైనా ఉంటారు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆడ పిల్లలు లేరా ఒక భారతీయ జనతా పార్టీ నాయకులకి ఆడ పిల్లలు ఉన్నారా ఇవాల కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆడ పిల్లలు లేరా తెలంగాణలో ఉన్నటువంటి జనాభాన సగం మంది ఆడపిల్లలు మహిళలు లేరా మరి వాళ్ళ ఇంట్లో నుంచి ఆడపిల్లలు బయటికి పోతే వాళ్ళకు రక్షణ ఎట్లా అనేటువంటిది వాళ్ళ భారతీయ జనతా పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం అరే ఇంత నీచమైనటువంటి పరిస్థితిలో ఆడపిల్లలు బయటికి వెళ్తే తల్లిదండ్రులు ఎంత మానసికమైన ఆందోళనలకు గురవుతున్నారు స్వయంగా నా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నా నేను డిగ్రీ చదివే నా కూతురు బయటికి పోతే ఇన్నాళ్ళ భయం లేకుండే గతంలో ఒకసారి ప్రియాంక రెడ్డి దిశ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక తెలవని భయం ఉండే గత 3 రోజుల నుంచి ఆమె చదువుకోవడానికి బయటికి పోతే కూడా క్యాబ్ లో ఎక్కిచి పంపించేటటువంటి పరిస్థితిలా మేం లేము ఒక్కసారి బయటికి పోతే 4 సార్లు ఫోన్లు చేస్తున్నాం తను ప్రాపర్ గా రీచ్ అయ్యిందా లేకపోతే మళ్ళా వస్తుందా వస్తలేదా అక్కడ జాగ్రత్తగానే ఉన్నదా అని అంటే వారు తెలంగాణలో ఉన్నటువంటి తల్లిదండ్రులంతా కూడా వాళ్ళ ఉద్యోగాలు బంద్ చేసుకొని వాళ్ళు చేసేటటువంటి పనులు బంద్ చేసుకొని కేవలం మా బిడ్డలు యాళ్ళకు పోయినరా లేకపోతే యాళ్ళకు వచ్చినరా యాళ్ళకు ఉన్నారా అని 24 గంటలు ఇదే పని చేసుకుంటూ ఉండాలి బయటికి పోయినా కూడా ప్రొటెక్షన్ బాధ్యత తల్లిదండ్రులే తీసుకోవాలి అని అంటే మరి ఇక ప్రభుత్వం ఉన్నది ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ రక్షణ వ్యవస్థ ఉన్నది ఎందుకు ఇవాల క్యాబ్లల్ల పంపించకుండా వేరే బస్సులల్ల పంపించకుండా మేమే స్వయంగా మా పిల్లల్ని దించుకొని మళ్ళా మేమే పికప్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇవాల తల్లిదండ్రులుగా ఎవరి పిల్లల పట్ల వాళ్ళకి బాధ్యత ఉంటది డెఫినెట్ గా ఉండాలి మాకు కూడా ఉంటది కానీ 24 అవర్స్ పిల్లల్ని మాత్రమే చూసుకుంటూ ఉండేటటువంటి పరిస్థితిలో అందరి తల్లిదండ్రులు ఉండారు కదా ఇవాల ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు అంతదాకా ఎందుకు కూలీనాలే చేసుకుంటే తప్ప 4 ముద్దలు తినలేనటువంటి తల్లిదండ్రులు ఉంటారు మరి వాళ్ళ బిడ్డల్ని 24 గంటలు వాళ్ళు బడికి పోతే కాలేజీకి పోతే కూడా వాళ్ళ ఎంబటి నుండి తీసుకొని పోవాలి అంటే సాధ్యమైతదా అది ఇంత అరాచకమైనటువంటి వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఇవాల ఆడపిల్లలకు మహిళలకు రక్షణ ఎట్లా ఉంటది ఇవాల గతంలో ఒక కార్యకర్తనో ఎక్కడికన్నా పోతనో కనీసం ఒక 2 నిమిషాలు కళ్ళన్న మూసుకునేది ఇప్పుడు ఆ కళ్ళు మూసుకునే పరిస్థితి కూడా లేదు మాకు కూడా భయం అవుతుంది బయటికి పోతే ఏ క్షణాన ఏ అరాచకం జరుగుతదో అని ఇంకొక అంశం కూడా గమనించాల్సినటువంటి విషయం ఉంది ఈ 8 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి ఈ అత్యాచారాల్లో ఈ హత్యలల్లో మహిళల పైన జరుగుతున్నటువంటి దాడులల్లో 99% కేసులు డ్రగ్స్ తీసుకొని ఆ మత్తులో చేయటమో మందు దాగి ఆ మత్తులో చేయటమో గంజాయి కలవాటుబడి ఆ మత్తులో చేయటమో తప్ప వేరే రకంగా చేసినటువంటి హత్యలు అత్యాచారాలు కావు అంటే దీనికి అంతటికీ కారణం ఏంటి ఇవాల కేవలము డబ్బు సంపాదన కోసం ఏదో ఒక రకంగా ప్రభుత్వానికి ఆదాయం కావాలనేటువంటి ఒక దురాశ తోటి ఈజీ మనీ అన్నట్టు వీళ్ళు ఎక్కడ ప్రొడక్టివిటీని క్రియేట్ చేయరు తెలంగాణ రాష్ట్రంలో ఉత్పాదక శక్తి పెంచేటటువంటి క్రియేషన్ ఎక్కడ ఉండదు పారిశ్రామికంగా అభివృద్ధి చేసేటటువంటి ఉద్దేశాలు ఎక్కడ ఉండవు పాఠశాలలు బట్టి ఉన్నతమైనటువంటి విద్యను అందించేటటువంటి ఉద్దేశం ఉండదు పరిశ్రమలు బట్టి అక్కడ నుంచి డబ్బును ఉత్పత్తి చేసేటటువంటి ఆలోచన ఎక్కడ ఉండదు కేవలం ఏం చేయాలంటే జనానికి మందలవాడు చేసి పూర్తి స్థాయిలో తాగుబోతుల్ని చేసి వాళ్ళు కూలో నాలో చేసి సంపాదించుకున్నటువంటి పైసల్ని కూడా మొత్తం పీల్చుక తిన్నట్టుగా జలగల్లాగా ఆ డబ్బును పీల్చుక తినాలనేటువంటి ఒక దురాశ లేకుంటే ఎక్కడన్నా ప్రభుత్వ జాగా కనబడితే కబ్జా పెట్టాలి దాన్ని అమ్ముకొని తినాలి భూములను అమ్ముకోవాలి మందన్న దాపియాలి ఈ ఉద్దేశంతో ప్రభుత్వం నడవాలనేటువంటి ఒక నీచాతి నీచమైనటువంటి పద్ధతిని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుంది కాబట్టికనే ఇవాళ ఈ పరిస్థితి నెలకొన్నది తెలంగాణలో సిగ్గుపోతది తెలంగాణ రాష్ట్రంలో దేంట్లనన్నా గ్రోత్ ఉందా
ఏ రంగంలో నన్ను గోతు ఉందా మనకు చెప్పుకుందానికి ఇవాళ నేను మీకు లెక్కలు చెప్తా 2014 2015 సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది చాలా ఆశలు కోరికలు ఉండే మనకు రేపటి రోజున తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో కూడా మనం ఊహించనంత పురోగతిని సాధిస్తది మనమందరం కూడా అద్భుతంగా బతుకుతాం మన నీళ్ళు మన నిధులు మన నియామకాలు మనకొస్తాయి ఒక ఆత్మ గౌరవంతో బతుకుతామో అని ఆనాడు 2014 2015 లా లిక్కర్ మీద వచ్చేటటువంటి ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి 10883 కోట్లు అక్షరాల ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క 2015 2016 ఒకటే సంవత్సరంలో 12706 కోట్లకు పెరిగింది అంటే కాన్సంట్రేషన్ అన్నట్టు ముఖ్యమంత్రి గారి కాన్సంట్రేషన్ మొత్తం ఆబ్కారి శాఖపైనే ఆబ్కారి శాఖ మొత్తం తెల్ల రోజు లెక్క చూస్తారట ఇయాల ఎంత అమ్ముడు పోయింది రేపు ఎంత అమ్ముడు పోయింది ఆ రోజు రాత్రి ముఖ్యమంత్రి గారికి ఆ లెక్క నిన్నెంత అమ్ముడు పోయింది ఇయాల ఎంత ఎస్టిమేషన్ ఉందని చెప్తే గాని ముఖ్యమంత్రి గారు నిద్రపోరని టిఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా మంది కూడా బయట మాట్లాడతారు 2016 2017 సంవత్సరానికి 14184 కోట్ల రూపాయలకు ఆదాయం పెరిగింది 2017 2018కి 17597 కోట్ల రూపాయలకు ఆదాయం పెరిగింది 2018 2019 వచ్చేసరికి 20859 కోట్ల రూపాయలకు పెరిగింది 2019 2020 సంవత్సరాలకు 22605 కోట్ల రూపాయలకు పెరిగింది 2020 2021 వచ్చేసరికి 27289 కోట్ల రూపాయలకు పెరిగింది 2021 2022 సంవత్సరానికి 31000 కోట్ల రూపాయలకు పెరిగింది 2022 2023 నడుస్తున్నటువంటి సంవత్సరానికి అంచనా 37000 కోట్ల రూపాయలు అంటే దీని బట్టి చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఒక స్థిరమైన అభివృద్ధి చాలా అంటే ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత స్థిరమైన అభివృద్ధి దేంట్లో ఉండదు ఎక్కడ ఉంటది అంటే మొత్తం ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రంలో మందమ్ముకునే దాంట్లో మాత్రమే మందమ్మి జనాల డబ్బుని జలగల్లాగా జనాల కష్టపడి సంపాదించేటువంటి డబ్బుని రక్తంలాగా పీల్చుకునేటటువంటి తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇది సాధ్యం మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం నేను ఈ లెక్కంద మీకు ఎందుకు చెప్పినా అంటే మొత్తం 2014 నుంచి నేటి వరకు ఎంత సిస్టమేటిక్గా మందు అమ్మినరో ఎంత సిస్టమేటిక్గా స్పెషల్ డ్రైవ్స్ పెడతారు తెలంగాణ రాష్ట్రంలో ఏందంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏంటంటే మేము స్పెషల్ డ్రైవ్స్ పెట్టండి అందరిని మందు దాగేటట్టుగా చేయండి తెలంగాణ పట్టణాల్లో ప్రతి 2 కిలోమీటర్కు ఒక వైన్ షాప్ ఉండేటట్టు చూడండి ఒక లేకపోతే ఒక బార్ షాప్ ఉండేటట్టు చూడండి మెయిన్ రోడ్డు మీద హైదరాబాద్ నగరం అయితే సాయంత్రము 6 7 అయితే మనం పోతుంటే ఎక్కడన్నా పోతే ఎక్కువ క్రౌడ్ ఉంది లేకపోతే ఎక్కడన్నా దూరం నుంచి పోతుంటే మొత్తం ఇట్లా లైట్లు పెట్టి వెలుగుతూ ఉంటాయి కదా జిగేల్ 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 మరి ఏం వెలుగుతున్నాయి అని చూస్తే ఏంటంటే అది మందు షాప్ చాలా చక్కగా అద్భుతంగా మంచి మంచి బంగ్లాలు ఆ బంగ్లాలకు లైటింగ్ ఆ లైటింగ్ ముంగట దాని ముంగట ఒక 100 150 బండ్లు దాని పక్కనే మంచిగా ఇంకో షెడ్ వేసి ఉంటుంది ఒకటో రెండో షెడ్లు వేసి ఉంటాయి ఆ షెడ్ల కాడ టేబుల్లు చైర్లు ఆ మందులకు వాళ్లకు కావాల్సినటువంటివన్నీ సరఫరా చేయటము అంటే ఇది ఒక మంచి దందా తయారైంది అన్నట్టు తెలంగాణ రాష్ట్రమే ఎంక్వైరీ చేపిస్తుందట గవర్నమెంటే ఎంక్వైరీ చేపిస్తుంది కిలోమీటర్కు 500 మీటర్లకు ఒకటి ఖచ్చితంగా పెట్టాలి ఎవడన్నా దూరం ఉన్నది ఎందుకు పోవాలి అని అనుకుని ఇట్లా తాగుతలేరు కావచ్చు ఖచ్చితంగా వాళ్ళందరికీ వెసులుబాటు పెట్టాలి ఎవరన్నా ఉద్యోగానికి పోయి వచ్చి అలసిపోయి ఉంటే మళ్ళా వచ్చి మందు కొనుక్కోరు కావచ్చు కాబట్టి రాత్రి 10 గంటలలాగా పెట్టాలి ఇంకెవరన్నా ఈవినింగ్ షిఫ్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు మందు కొనుక్కోలేకపోతున్నారేమో వాళ్ళ కోసం 12 గంటల దాకా పెట్టాలి ఇంకెవరన్నా పొద్దంతా పని చేసి పొద్దంతా నిద్రపోయి ఇట్లా రాత్రి పోయి తాగి తందనాలు ఆడాలి అనుకుంటే వాళ్ళకి 24 గంటలు కూడా పోయి తాగటందుకు వాడికి పర్మిషన్ ఇట్లా పబ్బుల పేరు మీద బార్ షాపుల పేరు మీద వైన్ షాపుల పేరు మీద పూర్తి స్థాయిలో గ్రామాలను పట్టణాలను సిటీలను విచ్ఛిన్నం చేసిండ్రు గ్రామాలను విధ్వంసం చేసిండ్రు ఇవాళ తెలంగాణ పల్లెలు తెలంగాణ రాష్ట్రం వస్తే అభివృద్ధి పదంలా ఉంటాయి అనుకున్నాం తెలంగాణ పల్లెలల్లో పంటలు అద్భుతంగా పండుతాయి తెలంగాణ పల్లెలల్లో కుటీర పరిశ్రమలు వస్తాయి
తెలంగాణ పల్లెల్లో చదువుకునేటువంటి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇవాల మూడు పూటల ఆరు గాలం కష్టపడేటువంటి రైతులు మంచిగా పని చేస్తారు బతుకుతారు అని అనుకుంటే ప్రతి చోట ఒక్క గ్రామంలో 10 నుంచి 15 బెల్ట్ షాపుల సిగ్గులేదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఎందుకు బతుకుతున్నారు మీరు? 10 15 బెల్ట్ షాపులు పెడతారా ఒక్క గ్రామంలో? ఏ గ్రామానికన్నా మీరు ఉపాధి మార్గం పెరిగేటటువంటి ఒక మార్గం ఈ రోజు వరకు చూపించినరా మీరు? ఆ గ్రామ ప్రజలు అక్కడ ఉన్నటువంటి వనరులు ఏంది, అక్కడ పండేటటువంటి పంటలు ఏంది, అక్కడ ఉన్నటువంటి కులవృత్తులు ఏంది, వాళ్ళ ఆదాయం పెంచుకోవడానికి ఒక్క గ్రామంలో ఏదైనా మార్గం చూపించినరా ఈ రోజు వరకు? కానీ వాళ్ళు కష్టపడి పండించుకునేటటువంటి పంటలో మీరు పంటకు మార్కెటింగ్ సౌకర్యం ఉండదు, పంటలకు మద్దతు ధరలు ఉండవు, గ్రామాలకు వచ్చేటటువంటి నిధులను కూడా మీరు ఆపుకొని ఉపాధి హామీ కూలీ పనులలో కూడా మీరు కమిషన్లు తీసుకుంటారు, కూలీ చేసుకునేటువంటి డబ్బు కూడా మీరు తీసుకొని వాళ్ళకు మిగిలే 100 రూపాయల 200 రూపాయల కూడా మందు మీద ఖర్చు పెట్టించినాక ఇవాల గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు ఎట్లా బతుకుతారు? ఒక్కొక్క గ్రామం నుంచి యావరేజ్ గా తీసుకుంటే ఇవాల వీళ్ళ ఆదాయం లెక్కనే ఒక్క రోజుకు 50,000 రూపాయల నుంచి 70,000 రూపాయలు మందు మీద ఖర్చు పెడుతున్నది ఒక్కొక్క గ్రామం తెలంగాణ రాష్ట్రంలో. ఒక్క గ్రామంలో ఎంతమంది ఉంటారండి? 500 గడప ఉంటుంది కావచ్చు, పెద్ద గ్రామాలైతే 800 గడప 1000 గడపలు ఉంటాయి కావచ్చు. అందులో మగవాళ్ళు ఎంతమంది? మందు తాగేటోళ్ళు 300 400 ఉంటారు కావచ్చు. మీరు ఒక్క గ్రామంలోకి వెళ్ళి 50,000 60,000 రూపాయలను ప్రతిరోజు మందు మీద వసూలు చేసి ప్రజల దగ్గర నుంచి గుంజుతున్నారు అని అంటే మీరు గ్రామాలను ఎంత విధ్వంసం చేస్తున్నారు అనేది అర్థం కావాలి. ఇవాళ అంత తాగి ఇవాళ వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అయితే వాళ్ళు చూపించుకున్నదానికి ప్రభుత్వ దవాఖానాలు కూడా ఉండయి. ఉన్న గ్రామ ఉన్న దవాఖానాల్లో డాక్టర్లు ఉండరు, ఆరోగ్యశ్రీ కార్డు పనిచేయదు, లివర్ ఖరాబ్ అయితే కార్పొరేట్ దవాఖానలో పోవాలా. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భవ అనేటువంటి పథకాన్ని పెడితే ఆయుష్మాన్ భవ పథకాన్ని మొదలు వ్యతిరేకించి తర్వాత యాక్సెప్ట్ చేసి ఆ పైసలు మొత్తం ఆరోగ్యశ్రీ కిందికి డైవర్ట్ చేసి ఇవాళ ఆయుష్మాన్ భవ డబ్బు మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వ దవాఖానలలో చేయించుకున్నటువంటి వాళ్లకు మాత్రమే వర్తించేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసి అక్కడ వాళ్లకు మెరుగైనటువంటి సౌకర్యాలు ఏమొచ్చినా అది కేంద్ర ప్రభుత్వ డబ్బుతోటే వచ్చేటట్టు చేసి ఈ ఆయుష్మాన్ భవ పథకాన్ని కూడా కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేయకుండా చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇవాళ చావాలనా? ఇవాళ మీరే తాగబోస్తారు, మీరు వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. కార్పొరేట్ హాస్పిటల్లో పోయి వాళ్ళకున్న గుంటో అరగుంటో ఎకరమో ఉంటే అది అమ్ముకోవాలా, ఆఖరికి ఆయన లివర్ లాస్ట్ స్టేజ్ ఉంటుంది కాబట్టి చచ్చిపోవాలా? 30 నుంచి 40 ఏళ్ళ వయసు ఉన్నటువంటి మహిళలు, భర్తలు తాగి చనిపోతే వితంతువులైనటువంటి మహిళలు, తాగినటువంటి వాళ్ళు చేసినటువంటి యాక్సిడెంట్ల వల్ల చనిపోయినటువంటి వాళ్ళ మహిళలు, భార్యలు, ఈ వితంతువులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అతి ఎక్కువ స్థాయిలో పెరిగినారు. భారతదేశంలో వితంతువుల సంఖ్య ఈ 8 సంవత్సరాల్లో ఎక్కువగా ఎక్కడ పెరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలో పెరిగింది. దీనికి సిగ్గుపడాలి ముఖ్యమంత్రి. ఏం చేస్తున్నారు మీరు తెలంగాణ ప్రజానీకాన్ని? వితంతు పెన్షన్లు ఇస్తున్నాం మేమని వాళ్ళు చెప్పుకున్నటువంటి లెక్క ప్రకారమే తాగబోసి మగవాళ్లను చంపి మహిళలకు మీరు వితంతు పెన్షన్లు ఇస్తున్నారు. ఇవాళ గ్రామాలను అట్లా సర్వనాశనం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈరోజు తెలంగాణ గ్రామాలలో ఎక్కడన్నా గంజాయి దొరకని గ్రామం ఉన్నదా? ఎక్కడన్నా 15 ఏళ్ల నుంచి 25 ఏళ్ల లోపు యువకులు పాన్ డబ్బాలకు పోయి గంజాయి తెచ్చుకుంటున్నారు. ఎవరు అరిగడుతున్నారు? ఎక్కడుంది మీ సిస్టమ్? ఏ డిపార్ట్మెంటుకు ఎంక్వైరీ చేస్తుంది? ఎక్కడ కంట్రోల్ చేస్తున్నారు? విపరీతమైనటువంటి డ్రగ్స్, 2 సంవత్సరాల క్రితం తెలంగాణ సంబంధించినటువంటి టాలీవుడ్ కేసు ఇష్యూల ఒక బాలీవుడ్ నటుడు చనిపోతే అతని ఎంక్వైరీలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో విపరీతమైనటువంటి డ్రగ్స్ నడుస్తున్నాయి, డ్రగ్స్ వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుంది అని చెప్పి నేషనల్ మీడియా కోడై కూస్తే టాలీవుడ్కి సంబంధించినటువంటి హీరోలను హీరోయిన్లను మొత్తం పెరేడ్ చేపించారు. 10 రోజులు టీవీలు అవే చూపించడు, కెమెరాలు అక్కడనే, సోషల్ మీడియా అదే, రాష్ట్ర ప్రభుత్వం మేము యాక్షన్ తీసుకుంటాం, మేము ఎవరు నిడిచిపెట్టాం, అది ఇది హాట్ హూట్ తప్పేలు తప్పేలని ఏం చేసిండ్రు? అకున్ సబర్వాల్ గారిని ఎంక్వైరీకి వేసిండ్రు. పాపం అకున్ సబర్వాల్ గారు
ఆయన మొత్తం ఎంక్వైరీ చేసి ఒక నివేదిక తయారు చేశారు. నివేదిక తయారు చేసేటటువంటి క్రమంలో మరి ముఖ్యమంత్రి గారికి టాలీవుడ్ వాళ్ళకి ఏం జరిగింది, వాళ్ళ మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంది, వాళ్ళను ప్రొటెక్ట్ చేయడానికి ఈయనకున్నటువంటి ఇంట్రెస్ట్ ఏందో మనకు తెలియదు. ఆ టైంలో అకున్స్ అబర్వాల్ గారిపైన ఒత్తిడి తెస్తే ఆయన కేంద్ర సర్వీసులకు బదిలీ అయిపోయారు. బదిలీ అయిపోయాక మన ముఖ్యమంత్రి గారి ఏమంటారు ఆయనను షాడో సోమేష్ కుమార్ గారు, సోమేష్ కుమార్ గారిని తీసుకొచ్చి పెట్టారు. మనకు తెలుసుగా సోమేష్ కుమార్ గారిపైన ఒక 1000 కంప్లైంట్లు ఉంటాయి, దగ్గర దగ్గర ఒక 1000 ఉంటాయి. ఆయన ఏ నివేదికను కూడా పూర్తి గానియడు, కేసీఆర్ మీద ఇగవాలనియడు. ఆయనను పెట్టిన తర్వాత ఈ రోజు వరకు కూడా 2 సంవత్సరాలు అవుతుంది, ఈ 2 సంవత్సరాలైనా ఈ రోజు వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక తయారు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రగ్స్ వ్యాపారంలో ఏం జరుగుతోంది అనేటువంటి దాంట్లో ఒక నివేదిక తయారు చేసి ఈ రోజు వరకు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి ఇవ్వలే. దీనిక ఎవరెవరితో లాలుచి పడ్డారు? అది ఇవ్వకుండా మీది నుంచి ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఎంక్వైరీ జరిగేటప్పుడే టాలీవుడ్ వాళ్ళంతా శుద్ధపూసలు, టాలీవుడ్ వాళ్లకు ఏం తెలుసు, పాపం హీరో హీరోయిన్లు కూడా బాధితులే, నువ్వే క్లీన్ చిట్ ఇస్తావా? మరి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు, హైకోర్టు ఎందుకు, సుప్రీంకోర్టు ఎందుకు? ఆ రోజు ముఖ్యమంత్రి గారు అట్లా చెప్తారు, మొన్న పబ్లో మైనర్ బాలిక పైన నలుగురు యువకులు కలిసి అత్యాచారం చేస్తే మన పోలీసు వాళ్ళు అట్లనే చెప్తారు, హోంమంత్రి గారి మనవాడు అక్కడ లేడు, ఆయనకేం సంబంధం లేదు. మీరే క్లీన్ చిట్లు ఇచ్చేయండి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళు, మీరు చెప్పిన వాళ్ళే నిందితులు, మీరు రాసిందే రాజ్యాంగం, మీరు చెప్పిందే అమలైతుంది మరి రేపటి సంధిగా. అందుకే ముఖ్యమంత్రి గారు అన్నట్టున్నారు కల్వకుంట్ల వారు కొత్త రాజ్యాంగం రావాలి, ఆల్రెడీ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కరెక్ట్గా లేదు అంటే కల్వకుంట్ల వారి రాజ్యాంగంలో వాళ్ళు రాస్తారన్నట్టు. వాళ్ళు ఎవరు నిందితులు అంటే వాళ్ళే నిందితులు, వాళ్ళు ఎవరికి శిక్ష చేయాలంటే వాళ్ళకి శిక్ష చేయాలి అని. ఇవాళ ఇట్లాంటి పరిస్థితుల 2 సంవత్సరాలైనా కూడా నివేదిక ఇస్తలేరు అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడిగి 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 హైకోర్టుకు పోయింది. హైకోర్టుకు పోతే హైకోర్టుకి సమాధానం కావాలి అని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే కోర్టు ధిక్కరణ కేసు కోర్టు ధిక్కరణ నోటీస్ ఇచ్చింది హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. అయినా బాధ్యత లేదు, 2 సార్లు కోర్టు ధిక్కరణ నోటీస్ ఇస్తే కూడా ఈ రోజు వరకు కూడా నివేదిక ఎందుకు సబ్మిట్ చేయలేదో ముఖ్యమంత్రి గారు చెప్పాలా, హోంమంత్రి గారు చెప్పాలా? ఊ అంటే ట్విట్టర్లో 4 లైన్లు ట్వీట్ చేసి పెద్ద ఘనకార్యం చేసినట్టు మాట్లాడే ముఖ్యమంత్రి గారి కుమారుడు సమాధానం చెప్పాలా? మీకు నిజంగా బాధ్యత ఉంటే నివేదికను ఎందుకు దాస్తున్నారు? 2014కు ముందు పబ్బులు ఎక్కడన్నా ఒకటి ఉండే హైదరాబాద్ రాష్ట్రంలో, హైదరాబాద్ పట్టణంలో సారీ, ఇవాళ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ఈ 4 ప్రాంతాలలోనే 500 మీటర్లకు ఒక పబ్ ఉంటుందా? 100కు మించిన పబ్బులు ఉంటాయా ఒక పట్టణంలో? హైదరాబాద్ బ్రాండ్ వాల్యూని పెంచడం అంటే పబ్బులు పెంచడమా? భారతీయ జనతా పార్టీ నాయకులు 4-5 ఏళ్ల క్రితమే చాలా పెద్ద ఎత్తున మాట్లాడినారు, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళ పెట్టుబడులే ఇవాళ హైదరాబాద్ పట్టణంలో పబ్బులను ఎంకరేజ్ చేస్తున్నాయి, వాళ్ళ పెట్టుబడులే ఉన్నాయి హైదరాబాద్ పబ్బులల్లా. డబ్బును గుంజుకోవడం కోసం పల్లెటూళ్ళల్లా టౌన్లల్లా ఎట్లయితే బెల్ట్ షాపులు పెడుతున్నారో హైదరాబాద్ సిటీల పబ్బులను కూడా కేవలం డబ్బు కోసమే పెడుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులకు డబ్బు ఆర్జించుకోవడం కోసం ఇవాళ ప్రజలను పబ్ కల్చర్కి అలవాటు చేస్తున్నారు, డ్రగ్స్కి బానిసలు చేస్తున్నారు అని మాట్లాడితే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బాగా మాటలు మాట్లాడినారు. ఇవాళ కనిపిస్తుంది దాని పర్యవసానం ఏంది అని. మైనర్ పిల్లలు కూడా పబ్బులకు పోయేటటువంటి వెసులుబాటు ఎవరు కల్పించమంటాడు మిమ్మల్ని? పబ్బులు ఎందుకు ఇన్ని అవసరము అని అంటేనే భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో లేవా, లేకపోతే అమెరికాలో లేవా, లేకపోతే లండన్లో లేవా, ఇవో ఈ కంపారిజన్ చేస్తారన్నట్టు. మీరు నిజంగా పబ్బులు పెట్టేటోళ్ళైతే నియంత్రణ చేపట్టండి. ఎక్కడ ఉండదు మీకు నియంత్రణ? దానికి ఒక స్పెసిఫిక్ టైమింగ్స్ పెట్టండి. ఎక్కడ ఉన్నాయి మీ టైమింగ్స్? దానికి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయండి, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టండి. ఎక్కడ మెయింటైన్ చేస్తున్నారు, ఎవరు మెయింటైన్ చేస్తున్నాడు? ఎక్కడ ఎప్పుడన్నా ఒక్క అత్యాచారం జరిగినా, ఒక్క హత్య జరిగినా సీసీ కెమెరాలు పనిచేయవు, రిజిస్టర్లు ఉండవు,
పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు ఫైల్ కావు, లేకపోతే ఆఫీసర్లు లీవ్లో పోతారు. అరే ఇంత అధ్వానం ఉంటుందా? మరి మీరు ఇన్ని లక్షల రూపాయలు పెట్టి సిసి కెమెరాలు ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? మరి ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకున్నది? ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎందుకున్నది? ఇవాళ హోమ్ మినిస్ట్రీ ఎందుకున్నది? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అసలు పరిపాలన నడుస్తుందా నడుస్తలేదా? లేకపోతే నడిస్తే అది ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ నాయకులను కాపాడడం కోసం, ఎంఐఎం పార్టీ నాయకులను కాపాడడం కోసం మాత్రమే ఉన్నదా? ఎవరికి శిక్ష వేసిండ్రు మీరు ఈ రోజు వరకు? ఎవరిని బర్తరఫ్ చేసిండ్రు మీ పార్టీలోకి వెళ్ళి? ఖమ్మం జిల్లా వనమా వెంకటేశ్వరరావు గారి కొడుకు, ఒక ఎమ్మెల్యే కొడుకు, ఎమ్మెల్యే కొడుకును అన్నటువంటి అహంకారంతో, కేవలం అహంకారంతో వారు చేసినటువంటి ఆకృత్యాన్ని ప్రపంచమంతా కూడా చూసింది. నెల రోజులు జనం గగ్గోలు పెడితే అరెస్టు చేసి నెల రోజులల్లా ఇడిపించుకొని పోయినరు. ఇవాళ ఏం చర్య తీసుకున్నారు మీ పార్టీ నుంచి ఆ కుటుంబం మీద? మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి మున్సిపల్ నాయకులు, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నాయకులు మొత్తం కూడా ఒక కుటుంబాన్ని వేధిస్తే ఆత్మహత్య చేసుకున్నారు. ఏం చర్య తీసుకున్నారు మీరు? భారతీయ జనతా పార్టీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడు పువ్వాడ అజయ్ గారు చేసినటువంటి బలవంతాల మీద. ఏం చర్య తీసుకున్నారు మీరు? నిన్న మొన్న పట్టణంలో ఇవాళకి 4 రోజుల నుంచి దాదాపుగా 3 ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినాయి. ఈరోజు వరకు ఏం చర్య జరిగింది? ఎంఐఎం పార్టీ నాయకులు చేసేటటువంటి ఆకృత్యాలపైన టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్య తీసుకుంది? కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ ప్రజల పక్షాన, ఆడపిల్లలపైన ఆకృత్యాలు చేస్తే కండ్లు వీకేస్తా అని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీకు కూడా బిడ్డ ఉన్నది, మీకు మనుమరాలున్నది, మీ బంధువులలో ఆడపిల్లలున్నారు, ప్రతి కుటుంబంలో కూడా ఆడపిల్లలు ఉంటారు. ఇవాళ ఎంఐఎం పార్టీ వాళ్ళు చేస్తే అది న్యాయం కాదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అడుగుతుంది కాబట్టి దీన్ని రాజకీయం చేయమని మేము అడుగుతలేం, రాజకీయంగా చూడమని మేము చెప్తలేం. ఇవాళ ఆడపిల్లలకు రక్షణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఆడపిల్లలపైన అత్యాచారాలు హత్యలు జరగడానికి కారణమవుతున్నటువంటి మందు షాపులు, బెల్ట్ షాపులు, వైన్ షాపులు, డ్రగ్స్, పబ్బులు, వీటన్నిటినీ కూడా నిలువరించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కంట్రోల్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్గా యాక్షన్ తీసుకునేటట్టుగా ఉత్తర్వులు ఇవ్వండి. ఇట్లాంటి నేరాలు చేస్తున్నటువంటి వాళ్ళను ఇమ్మీడియట్గా అరెస్టు చేసి మీకు మేమున్నాము అని చెప్పి ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వండి. మీరు చేయని పక్షంలో మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు ఆల్రెడీ చెప్పినారు, భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని తీవ్రతరం చేయబోతుంది. డెఫినెట్గా మేము మీ తల వంచి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఆడపిల్లలకు, మహిళలకు రక్షణ కల్పించేదాకా మిమ్మల్ని గుంజుకొస్తాం రోడ్డు మీదకి అని చెప్పి మేము హెచ్చరిక కూడా జారీ చేస్తున్నాం. ధన్యవాదాలు. ఏమం పేరన్నా చెప్పరాదండి. ఏందన్నా హరితహారంలో ఎక్కడ? అంటే నా నోటీస్కి అయితే రాలే, మరి ఒకసారి ఎంక్వైరీ చేసి చూద్దాం. అంటే హరితహారంలో గంజాయి మొక్కలు అనేది నేను నా నోటీస్కి అయితే రాలే, మరి చూసిన తర్వాత చెప్తానండి. థ్యాంక్ యూ.